मन तो మాట్లాడేందుకు రవాణా శాఖ మంత్రి పినిపి స్వరూప్ గారు మరి విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నమ్మకం మీరే జగనన్న కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అమలాపురంలో ఇది ఒక పండగ వాతావరణంలో అద్భుతంగా ప్రతి వార్డులోనూ ప్రతి పంచాయతీలోనూ ఒక వార్పుట్ల జరుగుతుంది అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు కార్యకర్తలు వాలంటీర్లు గృహ సారథులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహం పాల్గొన్నారు ప్రజల నుంచి స్పందన కూడా చాలా పాజిటివ్ గా ఉంది ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అమలు పడుతున్నటువంటి నిష్పక్షపాతిగా ఎందుకంటే పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమం అందించే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు వారు మా సమాధానాలు కూడా చాలా పాజిటివ్ గా అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు చాలా చక్కగా ఉత్సాహంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అచ్చని కోనసీమ మధ్య జరిగినటువంటి అల్లర్ల విషయం ఏ విధంగా చూడాలి దానిపై కేసులు కూడా ఇటీవల ఎత్తివేసిన పరిస్థితి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూడాలి ఇది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అది కేవలం స్వార్థపరులైనటువంటి ఒకరిద్దరు వ్యక్తులు చేసినటువంటి పుట్ర తప్ప ప్రజల్లో మాత్రం మా ఇల్లు నా ఇల్లు కానీ ఛత్తీస్గఢ్ ఇల్లు కానీ దహనం పట్ల ప్రజలందరూ కూడా చాలా బాధ వ్యక్తపరిచారు ప్రజల కోనసీమ ప్రజలందరూ కూడా శాంతి కామకులు అల్లర్లకు ఇష్టపడరు చాలా మంచివాళ్ళు ప్రజల్లో వచ్చిన ఆందోళన కాదు ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రహం కడ కాదు కేవలం ఒకరిద్దరు వ్యక్తులు దాన్ని క్యాచ్ చేసుకుని స్వార్థంతో చేసిన పని దాంట్లో అమాయకులైన ప్రజలందరూ కూడా బలయ్యారు కాబట్టి వాళ్ళు బలి కాకూడదన్న లక్ష్యంతో నేను కానీ పొన్నాడు సతీష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో మేమంతా కూడా పార్టీ నిర్ణయం మేరకు కేసులు విత్డ్రా చేసుకోవాలి ఒక ముద్దాయి తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక అమాయకుడు కేసులో శిక్షించబడకూడదు అందుకనే చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు వాళ్ళంతా కూడా చెలో కోనసీమ అంటే కలెక్టరేట్కి వచ్చారు తప్ప ఈ అల్లర్లో పాల్గొనాలని వాళ్ళందరూ రాలేదు కానీ పైనుంచి అధికారుల ఒత్తిడి వల్ల వచ్చు ఒక మంత్రి ఇల్లు కానీ ఒక శాసనసభ ఇల్లు కానీ దగ్గర చేయాలంటే చిన్న విషయం కాదు దాని మీద వాళ్ళంతా కూడా అక్కడ నుంచి మరి ఎక్కువగా ఎంతమంది అరెస్ట్ చేస్తారని ప్రెజర్ చేయడం వల్ల చేసిన నేరగాళ్ళంతా కూడా జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేసిన పాల్గొన్న వ్యక్తులందరూ కూడా తప్పించుకుంటారు అమాయకులు మాకేం తప్పు చేయలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళంతా ఇంటికడ ఉన్నారు ఆ వీడియోలో రికార్డ్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే చాలామంది వాళ్ళ మెప్పు పొందడం కోసం ఈ యొక్క ముద్దాయిలు దొరకపోగా ఇంటికడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు ఈ విషయం నేను ఇప్పుడు చెప్పినాం కాదు గత సంఘటన జరిగిన 3 రోజులు నేను స్పందించడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా క్షమించడం అన్నది పెద్ద చాలా గొప్ప గుణం కాబట్టి వ్యక్తిగతంగా మాకు నాకు కానీ సతీష్ గారిని నష్టం జరిగినప్పటికీ కూడా పెద్ద మనసుతో నేను కానీ సతీష్ గారిని కేసులు ఎత్తేయడం ఒప్పుకున్నాం తద్వారా అమాయకులు ఎవరు కూడా బలి కాకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది పోలీసులు అన్నీ కూడా ఎవిడెన్స్తో పాటు పెట్టారు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి అందులో పాల్గొన్న వాళ్ళే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కేసులు పెట్టడం జరిగింది ఎంతమంది మీరు కేసులు పెట్టారు ఆ కేసు పెట్టిన వాళ్ళు ఇప్పుడు మీరు ప్రభుత్వం ఎన్ని కేసులు ఎత్తివేశారని మొత్తం దాదాపు 315 మందిని ఆ రోజు అరెస్ట్ చేశారని నాకు అనధికార అంచనా ఏదేమైనప్పటికీ కూడా క్షమించాలని నిర్ణయం తీసుకున్నాం నేను కానీ పొన్నాడు సతీష్ కానీ క్షమించాలని కోరుకుంటున్నాం ఈవేళ కొన్ని పేపర్లో రాశారు పోలీసుల మీద వైఫల్యం నెట్టేస్తున్నానది 100కి 100 పాళ్ళు ఒక మంత్రిలో ఒక శాసనసభ్యులు తగలబెట్టారంటే 100% 100కి 100 పాళ్ళు ఒకటి కాదు 100 సార్లు చెప్తాం తప్పనిసరిగా పోలీసుల వైఫల్యం జరిగింది దీంట్లో ఏ విధమైన దోకా లేదు కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం మంచి పద్ధతి కాదు ఏదేమైనప్పుడు కూడా క్షమించాలని మేము అనుకున్నాం క్షమించాం అయిపోయింది ఇష్యూ అయిపోయింది దాన్ని దయచేసి మళ్ళీ దాన్ని మళ్ళీ వక్కరించద్దు అంటే కేవలం మంత్రిలు అలాగే ఎమ్మెల్యేలు కూడా తగలబెట్టేశారు అలాగే అధికారంలో ఉన్న వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ యొక్క ఓట్ల రాజకీయం కోసమే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తివేసిందని చెప్పేసి అంటున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ కూడా జరిగిన నష్టం వ్యక్తిగతంగా నాకు సతీష్ జరిగింది దురదృష్టకర సంఘటన దీనికి కులాలకు కానీ మతాలకు కానీ పుయ్యాలని మేము భావించట్లేదు నేను కానీ అదేవిధంగా పార్టీ కూడా మరి పెద్ద మనసుతో సతీష్ కానీ నేను కానీ పార్టీ నాయకులందరూ కూడా ఆలోచించి అనేక మంది యువకులు చదువుకున్న యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని క్షమించాలని మేము డిసైడ్ చేసుకున్నాం దీంట్లో ఎవరు ఒత్తిడి లేదు క్షమించాం దాని ఎఫెక్ట్ అమలాపురంలో ఉండే రానున్న ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంది దాన్ని ఏ విధంగా మీరు పూడ్చే అవకాశం ఎఫెక్ట్ అన్నది ఒక మంచి పని చేసిన తర్వాత మంచి హృదయంతో చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏదో ఉంటుందని ఆశించాం ఏదేమైనా విస్తృపేంటన్నది గత 10 సంవత్సరాలు అమలాపురంలో శాసనసభ్యునిగా మంత్రిగా పనిచేస్తున్నాను నా సిన్సియారిటీ ఏంటో ప్రజలందరూ తెలుసు ఏ విధంగా నిష్పక్షపాతంగా
పార్టీలకు అతీతంగా ఎలక్కలే అయిపోయినట్నే ఎవరొచ్చినా కూడా పనిచేసి వాళ్ళ ఆపదలు ఆదు కూడా మాకు తెలిసిన రాజకీయం ఆ విధంగానే మేము చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తాం ప్రజలు ఏమి నిర్ణయం తీసుకున్నా దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉన్నా కూడా మేము తీసుకున్న నిర్ణయం మంచిదని మేము భావిస్తున్నాం కుమారులు రాజకీయాలు ఎంటర్ చేయబోతున్నారు వాళ్ళు ఈ ముఖ్యంగా ఏ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రచారాలు కూడా వినబడుతున్నాయి టీడీపీ నుంచి కూడా టచ్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి నేను ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నాను నేను ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నాను నా కుమారుడు శ్రీకాంత్ గాని కృష్ణారెడ్డి గాని ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ నాయకుల కుర్రోళ్ళు కొడుకులు రాజకీయంలో రాకూడదని ఏం లేదు మేము ఒక పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మంత్రి పదవిని త్యాగం చేసి వచ్చిన వ్యక్తిని తప్పనిసరిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో వైఎస్ కుటుంబం మీద ఉన్న నమ్మకంతో వారి కుటుంబంలో మాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ గౌరవాన్ని అక్కడ దాకా నిలబెట్టుకుంటాం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అటువంటి ఆలోచన మా కుటుంబంలో ఎవరికి ఉంటుందని నేను అనుకోను ఇప్పుడు అమలాపురంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది మీరు ఇంకా ఏం చేయబోతున్నారు అమలాపురంలో అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే అభివృద్ధి కాదు నిరంతర ప్రక్రియ నిరంతరం జరుగుతున్న రోడ్లు వేస్తూ ఉంటాం మళ్ళీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రోడ్లు పాడైపోతూ ఉంటాయి డ్రైన్లు కడతా ఉంటాం మళ్ళీ పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది వీళ్ళ సంక్షేమ అంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు జరగని విధంగా సభ్యుల సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో అమలాపురం కూడా అదే విధంగా జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు జరుగుతుందని తెలుసుకున్నాం ప్రజల నమ్మకం విశ్వరూప్ మీద ఉన్నంత వరకు విశ్వరూప రాజకీయాలు కొనసాగుతాయి మంత్రుల శాఖలో మార్పులు కూడా ఉంటాయి ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు ఎన్నికలు వచ్చే లోపల అదేమన్నా కనిపించే అవకాశం ఉందండి మంత్రుల శాఖలు అన్నది మంత్రివర్గం అన్నది మంత్రి అన్నది ఇది ముఖ్యమంత్రి గారి డిసిజన్ మీద ఉంటుంది ఆయనకి ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్న అధికారం ఆయనకు ఉంటుంది ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసివేయచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అది ఆయన ఇష్టం దాన్ని ఎవరు కృత్యం చేసే అవకాశం లేదు థ్యాంక్ యూ సార్ ప్రధానంగా ఒకటే చెప్తున్నారు ఈ అమలాపురంలో జరిగినటువంటి అల్లర్ల కేసులు అయితే మంత్రి ఇళ్లపై తగలబెట్టినటువంటి ఇల్లు కావచ్చు అలాగే ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఇల్లు కావచ్చు అన్నీ కూడా కేవలం వాళ్ళందరం కూడా అమాయకులు బలి అవుతున్నారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని కూడా ఈ అమాయకులను బలి అవ్వకూడదని కేసులు ఎత్తివేయడం జరిగిందని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది సూత్రధారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరలోనే వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమైన అని చెప్పేసి అన్నారు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అమలాపురంలో కూడా అన్ని అభివృద్ధి పదంలో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పేసి పిన్పేసరూపు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది కెమెరామెన్ వనితో ప్రకాష్ ఆర్టీవీ అమలాపురం నుంచి